హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. మనం ఎంతో హెల్దీ అనుకుని పిల్లలకి ఇస్తున్న వాటిలో ఏమేమి పదార్థాలు ఉన్నాయి, వాటిలో ఉన్న న్యూట్రిషన్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే ప్యాకేజ్డ్ ఫుడ్ ఏది కొన్నా కూడా ఫస్ట్ చేయవలసిన థింగ్ ఏంటంటే జనరల్గా అందరూ కాస్ట్ అలాగే ఎక్స్పైరీ డేట్ చెక్ చేస్తారు. వాటితో పాటు దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ కూడా తప్పకుండా చెక్ చేయండి ఏది కొన్నా సరే. ఎందుకంటే మనకు దాని ప్యాకెట్ పైన పెద్ద అక్షరాల్లో కనిపించేది వేరు, కానీ యాక్చువల్గా దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిన్న లెటర్స్లో ఇస్తారన్నమాట. సో దానిలో మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ఒక జ్యూస్ టెట్రాప్యాక్ కానీ జ్యూస్ బాటిల్ కానీ తీసుకుంటే కనుక దానిలో ఓన్లీ 25% ఫ్రూట్ ఉంటుంది. మిగిలినంతా ఏముంటుంది అంటే వాటర్, షుగర్. షుగర్ నార్మల్గా మనం చేసుకునే ఫ్రూట్ జ్యూస్లో కంటే కూడా దీనిలో షుగర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 25% అన్నాను కదా, అది మ్యాక్సిమం అనమాట. ఇక్కడ చూడండి, కొన్నిటిలో అయితే 10%, 12% అలా కూడా ఉంటుందన్నమాట. అలాగే ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయి. మనకి న్యాచురల్గా ఏదైనా జ్యూస్ చేస్తామనుకోండి అంత కలర్ రాదు కదా, దానిలో కలర్ కోసం ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతారు. అలాగే ప్రిజర్వేటివ్స్, ఇవి చాలా డేంజరస్ అండి. ఎందుకంటే మనం జనరల్గా ఇంట్లో ఫ్రూట్ జ్యూస్ చేసుకుంటే ఎంతసేపు నిలువ ఉంటుంది చెప్పండి? మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే 1 డే కంటే ఎక్కువ ఉండదు. కానీ ఆ బాటిల్స్లో టెట్రాప్యాక్స్లో వేసిన జ్యూస్ రోజుల తరబడి నెలల తరబడి కూడా నిలువ ఉంటుంది. అంటే దానిలో ఎంత హార్మ్ఫుల్ కెమికల్స్ కలిపితే అది అన్ని రోజులు నిలువ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఇంట్లో అన్ని రోజులు 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టింది ఇస్తే మనం తాగలమా? తాగలేం కదా. అది పాడవకుండా ఉండాలని దానిలో ప్రిజర్వేటివ్స్ అనేవి కలుపుతారనమాట. అవి చాలా డేంజరస్ హెల్త్కి. అలాగే ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఒక మ్యాంగో వాడి దానిలో 3 రెట్లు వాటర్ వేసి జ్యూస్ చేస్తే అందులో ఏమైనా మ్యాంగో ఫ్లేవర్ ఉంటుందండి? ఉండదు కదా. కానీ ఇక్కడ 25% మాత్రమే ఫ్రూట్ వాడినా కూడా దానిలో చాలా ఎక్కువ మనకి ఫ్రూట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనమాట. మనకి బయట ఫ్లేవర్స్ దొరుకుతాయి కదా, అది ఇంత బాటిల్ తీసుకుంటే మనం అందులో 2 డ్రాప్స్ వేసుకుంటే చాలు, దీనిలో అయినా అది మొత్తం పదార్థం అంతటికీ కూడా ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో అవన్నీ కెమికల్స్తో తయారు చేసిన ఫ్లేవర్స్ అనమాట. ఇంకొక బ్యాడ్ ఎఫెక్ట్ ఏంటంటే వీటి వల్ల మనం బాటిల్స్లో కొనే జ్యూసెస్ అయితే కనుక అవి ఎన్నో రోజుల పాటు బాటిల్స్లో నిల్వ ఉండడం వల్ల ఆ బాటిల్ ప్లాస్టిక్తో తయారైంది కాబట్టి దాని నుంచి వచ్చిన పీపీఏ లాంటి కెమికల్స్ కూడా మనకి ఆ జ్యూస్లో కలుస్తాయన్నమాట. సో అది కూడా చాలా హార్మ్ఫుల్. కానీ ఈ విషయం తెలియక చాలామంది మేము హెల్దీ ఫ్రూట్ జ్యూసే కదా ఇస్తున్నాం అనుకుని డైరెక్ట్గా బయట నుంచి బాటిల్ కానీ లేదంటే ప్యాకెట్ కానీ కొన్ని తీసుకొచ్చి పిల్లలకి ఇస్తున్నారు. దీనికంటే కూడా ఫ్రూట్ తీసుకోవడం ఎన్నో రెట్లు ఉత్తమం. ఎందుకంటే ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకు అది ఫ్రెష్గా ఉంటుంది, అది లైవ్ ఫుడ్. అలాగే దానిలో ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఫ్రూట్ ఇష్టపడిన వాళ్ళు అయితే ఇంట్లోనే మనం ఈజీగా 5 నిమిషాల్లో జ్యూస్ చేసి ఇవ్వచ్చు. సో ఇది మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. బయట ప్యాకెట్స్లో కొనడం మాత్రం అవాయిడ్ చేయండి. సో ఇది ఫస్ట్ థింగ్ అనమాట. మన నెక్స్ట్ థింగ్ ఏంటంటే బిస్కెట్స్. మనం జనరల్గా ఏమనుకుంటాం, బిస్కెట్స్ అంటే చాలా హెల్దీ స్నాక్ అని అనుకుంటాం. కానీ దానిలో కూడా దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చెక్ చేయండి ఈసారి. మనం జనరల్గా చిన్నపిల్లలకి, నెలల పిల్లలకి అంటే 6 మంత్స్ నిండిన తర్వాత సాలిడ్ ఫుడ్ అలవాటు చేస్తాం కదా, వాళ్ళకు కూడా జనరల్గా హామ్లెస్ అనుకుని పెట్టే వాటిలో బిస్కెట్ ఒకటి. కానీ ఒకసారి మీరు అందులో ఇంగ్రీడియంట్స్ చెక్ చేస్తే కనుక ఫస్ట్ ఉండేది ఏంటంటే రిఫైన్డ్ వీట్ ఫ్లోర్. రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదా. అవునండి, మనం వీట్ ఫ్లోర్ అని ఉంది కదా అని చెప్పి అది గోధుమపిండి అనుకుంటాం, కానీ అది మైదా అనమాట. సో మైదా గురించి ఆల్రెడీ అందరికీ తెలిసిందే కదండి, నేను ఒక వీడియో కూడా డీటెయిల్డ్గా చేశాను, ఒకసారి అది కూడా చెక్ చేయండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. మైదాలో మనకి అసలు ఫైబర్ అనేది ఉండదన్నమాట. దానిలో విటమిన్స్, మినరల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అది ఫైబర్ లేకపోవడం వల్ల డైజెషన్ కూడా కష్టమవుతుంది. అలాగే అది బ్లీచ్ చేసినప్పుడు వాడే కెమికల్స్ వల్ల మైదా అనేది చాలా హార్మ్ఫుల్. సో మనకి బిస్కెట్స్లో మెయిన్గా వాడేది మైదా. అలాగే షుగర్స్, షుగర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో వాడతారు. అలాగే దానిలో కూడా మనకి ఎమల్సిఫైయర్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఇలాంటివన్నీ వాడతారనమాట. ఈ బిస్కెట్స్ అంత ప్రమాదకరమైనవి కాదు, కానీ దీనిలో ఉండే పోషక విలువలు అనేవి తక్కువ అనమాట. అంటే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇలాంటివి తక్కువగా ఉంటాయి. ప్రతిరోజు అవే స్నాక్స్లా తీసుకోవడం వల్ల మన శరీరానికి తగిన పోషకాలు అందవన్నమాట. అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. మనకి బయట ఏంటి, ఈ వీటిలో ఐరన్ ఉంది, కాల్షియం ఉంది అని చెప్తారు. అవి ఏంటంటే చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో ఉంటాయి. ఒకసారి మీరు ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెక్ చేయండి. కొంచెం దీనికంటే బెటర్ ఆప్షన్ అంటే కనుక మనం హోల్ వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండితో, రాగి ఫ్లోర్తో, ఓట్స్తో ఇలాంటి వాటితో చేసిన కుకీస్, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ లేనివైతే కనుక కొంచెం బెటర్ అనమాట. దీనికంటే కూడా బెస్ట్ ఆప్షన్ అంటే మీరు ఇంట్లో చేసుకున్న కుకీస్ అండి. పూర్వం రోజుల్లో కూడా పెనం పైన చేసుకునేవారండి బిస్కెట్స్, వెన్న వేసి కాల్చి చేసేవారు. అవి ఎంత హెల్దీ అసలు. మీరు ఇంట్లో కూడా కొంచెం టైము ఓపిక తెచ్చుకుంటే కనుక ఈజీగానే కుకీస్ లాంటివి చేసుకోవచ్చు. అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు డ్రై ఫ్రూట్స్ వేసుకుని
అలాంటివన్నీ వేసి కుకీస్ చేసుకోవచ్చు. స్వీట్స్ విషయానికి వస్తే బయట బేకరీస్లో దొరికే కేక్లు పేస్ట్రీలు చాలా వరకు తగ్గించి వాటిలో కూడా మనకి ఎక్కువగా క్రీమ్ వాడతారు. జనరల్గా ఇప్పుడు అందరూ పిల్లలందరూ కూడా కేక్స్ కంటే కూడా ఎక్కువ పేస్ట్రీస్కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా. ఎప్పుడైనా అకేషనల్గా అయితే పర్లేదు, కానీ ఎక్కువగా వాటిని యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉండే ఫ్యాట్ కంటెంట్, ఆ క్రీమ్ అనేది కూడా రకరకాల పదార్థాలతో తయారు చేస్తారనమాట. అలాగే దానిలో వాడే కలర్స్, ఫ్లేవర్స్ వీటన్నిటి వల్ల కూడా అవి చాలా హార్మ్ఫుల్ అనమాట. ఎక్కువ తరచుగా తీసుకోవడం అనేది అసలు మంచిది కాదు. దాని బదులు మనం ఇంట్లోనే హోమ్మేడ్ కేక్, చాలా ఈజీగా హోమ్మేడ్ కేక్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా స్వీట్స్ విషయానికి వస్తే పూర్వం నుంచి మన పెద్దలు అలవాటు చేసిన ఎన్నో హెల్దీ స్వీట్స్ ఉన్నాయి కదండి. మనం పల్లి చిక్కీ కానీ, నువ్వులు ఉండలు కానీ, సున్నుండలు కానీ, అలాంటివి ఎన్నో ఆరోగ్యకరమైన స్వీట్స్ ఉన్నాయి మనకి. వాటిని రకరకాలుగా చేసి మనం పిల్లలకు పెట్టచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే మన పిల్లలు తరచుగా తినేవి ఏంటంటే చిప్స్. చిప్స్ అంటే పొటాటో చిప్స్ కానీ, కుర్కురే కానీ, చీటోస్ కానీ ఇలాంటివన్నీ తింటూ ఉంటాయి. ఇక్కడ చీటోస్లో చూస్తే కనుక మీరు చూడండి, మోనోసోడియం గ్లూటమేట్ అంటే ఇది టేస్టింగ్ సాల్ట్ అనమాట, ఇది ఎంతో హార్మ్ఫుల్. అలాగే ఆర్టిఫిషియల్ కలర్స్లో రెడ్ 40, ఎల్లో 6, ఎల్లో 7 అనేవి కూడా చాలా హార్మ్ఫుల్ కలర్స్ అనమాట. ఇంకా హై అమౌంట్ ఆఫ్ సోడియం ఉండడం వల్ల దీనివల్ల మనకి ఒబేసిటీ రావడం, అలాగే ఈ ప్రోడక్ట్ని పదే పదే తినాలనిపించేలా ఎడిక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే కుర్కురే, లేస్ లాంటి వాటిలో కూడా సోడియం చాలా హై అమౌంట్లో ఉంటుంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయన్నమాట, వీటి వల్ల మనకి వాటిని పదే పదే తినాలనిపిస్తూ ఉంటుంది, అంటే ఎడిక్ట్ అయిపోతారనమాట ఒక విధంగా వాటికి. సో ఇవి కూడా హార్మ్ఫుల్ అన్నమాట. ఇంకా మనం పిల్లలు ఏ స్నాక్ తిన్నా కూడా ఎక్కువ దానిలోకి వాడేది ఏంటంటే టొమాటో కెచప్. టొమాటో కెచప్లో కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే కనుక దానిలో ఉండే టొమాటో అనేది ఓన్లీ 20-21% మాత్రమే ఉంటుంది. అంటే మిగిలినంతా ఏముంటుందంటారు, మనం జనరల్గా ఇంట్లో టొమాటో కెచప్ చేస్తే కనుక మనకి 95% టొమాటోసే ఉంటాయి అందులో. మిగిలినవన్నీ జస్ట్ సాల్ట్, షుగర్ లాంటివి చాలా తక్కువ మోతాదులో యాడ్ చేస్తాం. కానీ దీనిలో ఓన్లీ 20% ఉందంటే మిగిలినంతా ఏం యాడ్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి అది కూడా చాలా హార్మ్ఫుల్ అనమాట. అది నిల్వ ఉండడానికి సేమ్ ఇందాక చెప్పినట్టుగానే వాడేవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్. సో టొమాటో కెచప్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. మీరు పిల్లలు ఎక్కువగా దాన్ని వాడుతున్నారంటే కనుక ఇంట్లో ఒకసారి చేసి పెట్టుకుంటే మీకు చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం దానిలో ప్రిజర్వేటివ్గా కూడా ఇలా ఆర్టిఫిషియల్వి కాకుండా ఏదైనా చేసుకుంటే నిమ్మప్పు, సిట్రిక్ యాసిడ్ అంటారు కదా నిమ్మప్పు అంటాం, దాన్ని కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంత బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవన్నమాట, మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. అలాగే జామ్స్, పిల్లలు జామ్స్ ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే కనుక దానిలో కూడా మనం జామ్ ప్యాకెట్ మీద చూస్తే కనుక దానిలో ఫ్రూట్స్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అలాగే కలరింగ్, ఫ్లేవరింగ్, ప్రిజర్వేటివ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఇంట్లో జామ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఏ ఫ్రూట్ ఉంటే దాంతో చేసుకోవచ్చు, బనానాతో చేసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రూట్స్ చేసుకోవచ్చు, యాపిల్తో చేసుకోవచ్చు, డేట్స్తో చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి పెట్టాలనుకోండి, జామ్ ఇష్టంగా తింటున్నారు, దేనిలో అయినా వేసి పెట్టచ్చు అనుకుంటే కనుక డేట్స్తో చేసుకోవచ్చు, బీట్రూట్తో చేసుకోవచ్చు. వేటితో అయినా సరే మనం జామ్ చాలా ఈజీగా 30 నిమిషాల లోపే చేసుకోవచ్చు అనమాట. అది కూడా మనకి ఏమి ప్రిజర్వేటివ్స్ వాడకపోయినా కూడా నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి, ఇంకొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటారా, ఇప్పుడు చాలామంది పిల్లలు ఏదో ఒకటి తింటే చాలే అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం తింటున్నారు అన్నది సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేదు. వాళ్ళ చేతికి మనీ ఇచ్చి కొనుక్కోమండం లేదంటే ఏదో ఒకటి వాళ్ళకి ఇష్టమైంది కొని తీసుకురావడం చేస్తున్నారు పేరెంట్స్. కానీ ఇలా ఎక్కువ కాలం తినడం వల్ల ఇప్పుడు పిల్లల్లో, చిన్నపిల్లల్లో కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఇవేనండి. రెగ్యులర్గా ఇలాంటి అన్హెల్దీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వల్లనే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. ఒబేసిటీ అని, చాలా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ రావడం, ఇంకా వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, జ్ఞాపక శక్తి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్లేనమాట. మీరు కొంచెం ఓపిక చేసుకుని, మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్ కూడా నిల్వ ఉంటాయి కాబట్టి వాటికంటే ఇవి ఎన్నో రెట్లు బెటర్ కాబట్టి కొంచెం టైం చేసుకుని వారానికి ఒకసారైనా, 15 రోజులకి ఒకసారైనా ఏదో ఒక స్నాక్ చేసి పెట్టుకుంటే కనుక మీకు బయట కొనుక్కునే అవసరం ఉండదు. పిల్లలు వినట్లేదు అనుకుంటే కనుక ఎప్పుడైనా అకేషనల్గా ఇలాంటివి బయటకు ప్రిఫర్ చేయొచ్చు, కానీ రెగ్యులర్గా తీసుకోవడం మాత్రం అవాయిడ్ చేయండి. ఒకసారి మీరు కూడా వాళ్ళకి ఆ ఇంగ్రీడియంట్స్ చూపించి, వాటిలో ఉండే ఆ కెమికల్స్ అన్నీ ఉంటాయి కదా ప్రిజర్వేటివ్స్, అవన్నీ మీకు ఒక కెమికల్ నేమ్ ఉందనుకోండి, దాన్ని మీరు గూగుల్లో టైప్ చేస్తే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అవన్నీ వస్తాయన్నమాట. పిల్లలు ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి వాళ్ళకి ఒకసారి అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా వరకు అర్థం చేసుకుంటారు, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మనం ఫోర్స్ఫుల్గా చెప్పేదానికంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే బెటర్ కదా. సో మ్యాక్సిమం ఇలా ప్యాకేజ్డ్ ఫుడ్ అవాయిడ్ చేసి న్యాచురల్గా ఇంట్లోనే ఫ్రెష్గా ఫ్రెష్ ఫ్రూట్స్, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ ఇవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే పాప్కార్న్.
పాప్కార్న్ అంటే మనం చూడండి మల్టీప్లెక్స్లో థియేటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పాప్కార్న్ డిఫరెంట్ ఫ్లేవర్తో మనకి ఏదో వెన్నలో చేసినట్టుగా వస్తుంది కదా ఫ్లేవర్, కాకపోతే అది రియల్ బటర్ కాదనమాట. వాళ్ళు ఒక విధమైన కాంపౌండ్ కలుపుతారు దానిలో, దానివల్ల మనకి అది వెన్నలో వేసినట్టుగా బటర్ ఫ్లేవర్ వస్తుంది. కానీ వాళ్ళు ఆ ఫ్లేవర్ రావడం కోసమే అది కలుపుతారు. అది చాలా హార్మ్ఫుల్ అనమాట. మనకి ఎంతో కాస్ట్ పెట్టి తీసుకుంటాం అక్కడ, కానీ అది చాలా హార్మ్ఫుల్. దానికంటే కూడా మనం ఇంట్లో చాలా ఈజీగా పాప్కార్న్ చేసుకోవచ్చు. అది కూడా మనకి రెడీమేడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అంటే యాక్టివ్ పాప్కార్న్ లాంటివి, అవి మనం ఏమీ వేయక్కర్లేకుండా డైరెక్ట్గా వేస్తే అయిపోతాయి కదా అనుకుంటాం. వాటికంటే కూడా అందులో కూడా మనకి కాంపౌండ్స్ అనేవి కలుపుతారు. సో మనం డైరెక్ట్గా మొక్కజొన్న గింజలు దొరుకుతాయి అన్నమాట. మనం పాప్కార్న్ కానీ అడిగితే వాళ్ళు బాగా ముదిరి ఎండిన గింజలు ఇస్తారనమాట. వాటిని తెచ్చుకుంటే కనుక చాలా ఈజీగా జస్ట్ ప్యాన్లో వేసుకుని కొంచెం ఆయిల్ కానీ వెన్న కానీ వేసుకుని ఇవి వేసి మనం సరిపడినంత సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేస్తే కనుక మనకి 5 నిమిషాల్లో హెల్దీ పాప్కార్న్ రెడీ అవుతుంది. మీరు ఇలా నిల్వ చేసే స్నాక్స్ లేకపోతే అప్పటికప్పుడు తక్కువ టైంలో హెల్దీగా గ్రెయిన్స్ వెజిటబుల్స్ ఇలాంటివి యూజ్ చేసి చేసే స్నాక్స్ చేసి పెట్టినా కూడా చాలా బెస్ట్ అనమాట అప్పటికప్పుడు చేసుకునేవైతే. ఈ రోజుల్లో మనకి యూట్యూబ్లో కూడా ఎన్నో హెల్దీ రెసిపీస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి వాటిలో మనకి ఈజీగా చేసుకోగలిగేవి ఎంచుకుని చేస్తూ ఉంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. సో అలా ఆల్టర్నేటివ్స్ వెతుక్కోండి, మనం ఈజీగా తొందరగా చేసి పెట్టేలా హెల్దీ ఆల్టర్నేటివ్స్ వెతికి పిల్లలకి హెల్దీ ఫుడ్ పెట్టండి. వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చెప్తే కనుక వాళ్ళు కొద్ది కొద్దిగా అయినా సరే వీటి నుంచి డైవర్ట్ అవుతారు. సో వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్.